ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను గెలిపిస్తుంది తమ్ముడిని. మా బిడ్డలు పుట్టకుండా ముందు నుంచి కూడా నేను ఉన్నా, మీరు కోడలు రాకుండా ముందు నుంచి కూడా ఉన్నాయి. మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు. మరి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు మరి మీకు ఏం చేసిండో మీకు తెలుసు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టి గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేసిండో మీకు తెలుసు. వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని వెనకకి పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడదు అంటే ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి. మరి అందుకనే మరి మీరందరూ ఒకసారి ఆలోచించి నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ ఇప్పించినా, ఇంకో 26 కోట్ల 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చిండు. కానీ కానీ కారణం ఏదో తెలియదు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా 3 ఏళ్ళ నుంచి, కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరు కూడా చెప్తా తర్వాత, ఆ ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే, ఒకవేళ పేమెంట్ కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకందరికి కబుర్ చేస్తా పేమెంట్ రావాల్సినటువంటి వారు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి, నేను నా కొడుకులు నా భార్య నేను కూడా వస్తాం ఏమడి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేస్తా, పేమెంట్ వచ్చేంత వరకు వదిలిపెట్టా. ఒకవేళ ఇంక ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాజు చేస్తా, నా ప్రాణ త్యాగంగా సిద్ధం ఉంటా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మీ పేమెంట్ ఇప్పించి తీర్తా నేను. ఇది మీరందరూ కూడా గ్రహించాలి. ఈ దొంగ ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి గడిపేలకు అన్యాయం చేస్తారు. ప్రభుత్వాలు మారుతాయి, సర్పంచ్ మారుతాడు, ఆయన మాత్రాన ఇయాల్సిన పైసలు ఇవ్వరా మీరు? ఈ విధంగా నేను మీకు అందరు చెప్తా ఉన్నా, నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమున్నా, డబల్ బెడ్రూమ్ పేమెంట్ ఇవ్వకపోతే నా ప్రాణానికైనా త్యాగం చేసి సిద్ధమున్నా చెప్పేసి మీకు మనం చెప్తా ఉన్నాను.